Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గెలుపు సంగతి తర్వాత చంద్రబాబు స్కెచ్ మాత్రం వర్కౌట్ అయినట్లే. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై ఎన్నికలకు ముందు చాలామంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని మొత్తుకున్నారు. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ఆయన వ్యూహం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. ఆఖరి నిమిషంలో మాత్రం చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నది ఇప్పుడు అర్థమై ఆ రోజు తాము చేసిన వ్యాఖ్యలు సరికాదన్న నిర్ధారణకు వచ్చినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని చంద్రబాబు నమ్మారు. అందుకే ఎవరేమనుకున్నా సరే పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళ్లారు. ఎన్నికల ముగిసిన తరువాత జరుగుతున్న పరిస్థితులను చూస్తే మాత్రం అందరికీ అర్థమైంది. వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయగలిగారో ఆయన తన వ్యూహం ద్వారా చెప్పకనే చెప్పారు. ఒక రకంగా అధికార పార్టీపై ఎలక్షనీరింగ్లో చంద్రబాబు పై చేయి సాధించినట్లే కనపడుతోంది. వైసీపీ నేతలను కేంద్రం సాయంతో కీలకమైన చోట్ల కట్టడి చేయగలిగారంటే అది బీజేపీతో పొత్తుతోనే సాధ్యమైందన్నది వాస్తవం. జగన్ను ఈ ఎన్నికలలో ఎదుర్కొనాలంటే ఒంటరి పోరు సరిపోదని ఆయన ఎప్పుడో అంచనాకు వచ్చారు. 2019 ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన నాటి నుంచే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించారు. 2018 తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసినప్పటికీ దానిని దాటుకుని బీజేపీని దరి చేర్చుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర కొంతమేర పనిచేస్తే తనకు ఉన్న పాత పరిచయాలు, ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకునే చంద్రబాబు బీజేపీ గట్టు దాటి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. గెలవాలంటే పోలింగ్ సక్రమంగా జరగాలి. అది తమకు అనుకూలంగా మారాలి. అందుకోసమే ఆయన ఎవరెన్ని అన్నా పెద్దగా పట్టించుకోలేదు. తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్లారు. అలా వెళ్లిన చంద్రబాబుతో కొంత ఆలస్యమైనా బీజేపీ నేతలు కలిసి వచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఆయన చేతి కిందకు వచ్చినట్లయింది. అధికార పార్టీని కాదని అనేక చోట్ల అధికారులు విపక్ష కూటమికి అండగా నిలిచారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చంద్రబాబు స్ట్రాటజీ అని చెప్పక తప్పదు. అలా ముందు నుంచి చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వచ్చారు. చివరకు తాను అనుకున్నది సాధించగలిగారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిస్థితులను చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించక మానదు. వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార యంత్రాంగం తీరును తప్పుపడుతున్నారు. వైసీపీకి పట్టున్న పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు తన బలగంతో సాధ్యం కాని పనిని అధికారుల అండతో చాలా వరకు విజయం సాధించారు. పేర్ని నాని, కాకాణి గోవర్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతలు ఈసీ పైన, పోలీసు అధికారుల పైన విమర్శలు చేస్తున్నారంటే ఏదో జరిగిందనే అనుమానం అందరికీ కలుగుతుంది. చంద్రబాబు కూడా ఫలితాలపై ఏమీ మాట్లాడకపోవడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. ఇలా చంద్రబాబు ముందు నుంచి జగన్ను కట్టడి చేయడానికి అనుసరించిన వ్యూహం అధికారుల పరంగా విజయవంతంగా ముగించగలిగారు. మరి పోలింగ్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. ఎందుకంటే అధికారుల అండా నిలిచినంత మాత్రాన సక్సెస్ అయినట్లు కాదు. ఏకపక్షంగా పోలింగ్ జరగకుండా నిరోధించడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరి ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది చూడాల్సి ఉంది.